విషయం అన్న, అంటే చాలామంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే యు ఆర్ శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకుని అనవసరం టైం వేస్ట్ చేసుకోను. సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్ అబ్జర్వేషన్ అంటే, మరి నేను ఇన్ని రోజుల నుంచి మా బ్యాచ్లో తిరుగుతున్నా నాకు ఎవరో చెప్పలేదు. అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని ఏమైనా సృష్టించుకుని ఉండి ఉంటారు, టైం వేస్ట్. దానివల్ల ఏమి ఉండదు, మన స్టోరీస్ మ్యాటర్ అంతే. అండ్ వన్ లాస్ట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రభాస్ ఫ్యాన్, ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు కదా, ఎప్పటి నుంచి ఏంటి అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు? అది ఛత్రపతి మూవీ నుంచి. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, హర్ష గారు ఇక్కడ ఇక్కడ చెప్పండి సార్. నమస్కారం అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్ లో మీ ముగ్గురు క్యారెక్టరైజేషన్ హర్ష గారికి రియల్ లైఫ్ లో ఎవరి క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్ లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? మా ముగ్గురిని మిక్సర్ లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్పి వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఓకే, ఇంకొకటి విష్ణు గారు సార్ చెప్పండి. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది, అవును, దాన్ని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమాపై ఉంటుంది, కలెక్షన్ పై ఉంటుంది ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలామంది ఇప్పుడు బెట్టింగ్ లేస్తాం, లేకపోతే మా టీం నగ్గుతుంది పక్క టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు. దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం. అలాగే వర్క్ అవుతున్నాయండి, చాలా బాగా వర్క్ అవుతున్నాయి. రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా, ప్రొడ్యూసర్ గారు దీనికి ఏం చెప్తారండి? మీరు చెప్పాలి లెక్కలు అనేది. సారీ, అన్ని లెక్కలు చెప్పేయమంటున్నారు సార్ మిమ్మల్ని. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. లేదండి, చాలా బాగుంది కలెక్షన్స్. మూవీకి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, బికాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చింది కాబట్టి దాని ప్రాబ్లం లేదు. ఓకే, థియేటర్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? టాక్ బాగుంది కదా. లేదండి, ఇప్పుడు సరిపోతాయి. సరిపోతాయి. ఓకే, ఉన్న థియేటర్లన్నీ పెట్టేశారండి ఆల్రెడీ.